సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన ఓ గర్భిణి డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందింది. సూర్యాపేటలో టాగూర్ మూవీ సీన్ రిపీట్ అయింది. శివసాయి ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది. 4 గంటల పాటు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్షన్ చేసిన డాక్టర్లు డబ్బుల చేతిలో పడ్డాక చావు కబురు చల్లగా చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రం జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం సూర్యాపేటలోని శివసాయి ఆసుపత్రిలో చేరింది. సరితకు సిజేరియన్ చేసిన డాక్టర్ తర్వాత మగబిడ్డ పుట్టాడని, తల్లికి ఫిట్స్ వచ్చాయని, ఇప్పుడు చూడడం కుదరదని చెప్పడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు సరిత మృతి చెందిన విషయాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు దాచిపెట్టారు శివసాయి హాస్పిటల్ డాక్టర్ ప్రమీల. ఉదయం నుండి సాయంత్రం వరకు డాక్టర్ అలాగే చెబుతుండటంతో అనుమానం పెరిగిన బంధువులు డాక్టర్ నిలదీశారు. సాయంత్రం 5:45 సరిత మృతి చెందినట్లు డాక్టర్ చెప్పడంతో ఆగ్రహంతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు బంధువులు. సరితకు పుట్టిన మగబిడ్డను వేరే హాస్పిటల్కి తరలించారు. అనిపిస్తున్నాయి చాలా జరిగినాయి. చట్ట ప్రకారమే చేయమంటున్నాం, మేము పోయి దాడి చేస్తాం కదా. డైరెక్ట్ అరుస్తాను సార్, మీ అన్న మాట ఇవ్వడం తెచ్చిపోయి మనం పని చేసిన తర్వాత మీరు అందరి ఇబ్బంది పడతారా? ముందే చెప్తాను, ప్రాణం తీసింది కదా, అది లెక్కలేదు. యాక్షన్ తీసుకుంటాం మేము.